అక్రమ కేసులో అరెస్ట్ చేసి రోజుకి 26 రోజులు అయింది. ఈ 26 రోజుల జరుగుతున్నటువంటి నిజానికి వారి వంతుగా కదిరి బార్ కౌన్సిల్ నుంచి వచ్చినటువంటి గతంలో మేధావులు అందరూ కూడా ఎవరైతే అనుభవిస్తున్నారో వచ్చి సమీపావం జరిగినందుకు కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున శిరస్సు నుండి నమస్కారాలు చేసుకుంటూ మేధావులు ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మేధావులు నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆసన్నమైంది. మేధావులు రోడ్డు మీదకి వచ్చి కూడా చైతన్య యాత్రలు చేయాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమైందని చెప్పేసి వాళ్ళని కోరుకుంటూ మీరు ఈరోజు మాకు సంఘీభావం కలుగుతుందే కాదు భవిష్యత్తులో కూడా ఏదైతే ఈ రాష్ట్రంలో ఒక అక్రమ పరిపాలన ఒక రాక్షస పరిపాలన కొనసాగుతుందో రాజ్యాంగానికి పిల్లలు పెట్టేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా మారినటువంటి పాలకుల దుష్పరిపాలనని ఖండిస్తూ ప్రజల్లో వాస్తవాన్ని తీసుకుంటూ వాస్తవంగా వాస్తవాన్ని వక్రీకరించి కుట్రలు చేసి అక్రమ కేసులు పెట్టి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలా ప్రజాస్వామ్య వ్యవస్థను పునముట్టించాలని చెప్పేసి ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా మేధావు వర్గాలు ఆలోచన చేసి బాధ్యతగా సామాజిక బాధ్యతగా రెస్పాన్సిబిలిటీ సామాజిక బాధ్యతగా ఆలోచన చేసి జనాలకి మీరు కూడా మాట్లాడితే లేమని ఎవరైతే ఉన్నారో నిరక్షరాస్తులు కావు సామాన్యులు కావు వాళ్ళలో ఒక మార్పు వస్తుంది ఒక ఆలోచన వస్తుంది. తద్వారా మంచి సమాజాన్ని మంచి రాష్ట్రాన్ని భారతదేశంలో కూడా ఆంధ్రులంటే ఒక గౌరవం ఉంది. చైతన్యవంతమైనటువంటి రాష్ట్రం చైతన్యవంతమైనటువంటి జాతిగా తెలుగు జాతి అందరూ కూడా భారతదేశం యావత్తు కూడా చూస్తుంది. అంతేకాదు ప్రపంచ దేశాలు కూడా తెలుగు జాతి అంటే మంచి ఆంధ్రప్రదేశ్ చదువుకున్నటువంటి వాళ్ళు నిపుణులైనటువంటి వాళ్ళు మంచి శిక్షణ కలిగినటువంటి వాళ్ళు సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు అని చెప్పేసి గుర్తెరిగినారు. మరి ఈ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అప్రజాస్వామికంగా ఉండడం వాస్తవం అనేది కూడా అందరూ కూడా గ్రహిస్తున్నారు. మీ వంతు బాధ్యతగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాను. వచ్చే రోజులు 4-5 నెలల పాటు సమయం ఉంది. ఈ 4-5 నెలలు మీ దగ్గర క్లైంట్స్ వస్తుంటారు లేదా ఎక్కడైనా కూర్చుంటారు మీరు చెప్తే వింటారు వాస్తవాలను నమ్ముతారు. ఎందుకంటే ఆలోచన చేయగలిగినటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు 10 మందికి మంచి దారి చూపించేటువంటి వాళ్ళని చెప్పేసి మిమ్మల్ని నమ్ముతారు. కాబట్టి మీ వంతు బాధ్యతగా తెలుగుదేశం పార్టీని మళ్ళీ 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 అప్పీల్ చేస్తాను. ప్లీజ్ ఫైట్ ఫర్ ద జస్టిస్, న్యాయం కోసం పోరాడతాం. దాంట్లో మీరు కూడా భాగస్వాములు కంటే చెప్పేసి పిలుపునిస్తూ మరొకసారి హృదయపూర్వకంగా ఏదైతే సంఘీభావం తెలుపుతున్నారో మీ అందరికీ కూడా శిరస్సు వంతి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తెలుసుకుంటున్నాను. ఇప్పుడు భారత